తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. తనకు ఇంటి పట్టా వచ్చిందని ఇటీవల ఆమె వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆమెకు ఆస్తులున్నాయని, వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టా ఎలా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అది కాస్త తారస్థాయికి చేరింది. కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. తెనాలిలో గీతాంజలి ఆత్మహత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. తనకు ఇంటి పట్ట వచ్చిందని ఇటీవల ఆమె వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆమెకు ఆస్తులున్నాయని, వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్ట ఎలా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అది కాస్త తారాస్థాయికి చేరింది. కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. చెప్పండి సాయి, తెనాలికి చెందిన గీతాంజలి సూసైడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా తెనాలికి సంబంధించినటువంటి కార్యకర్త తనకి సంబంధించినటువంటి సందర్భంగా కొంత ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అయితే తన ఒక కోరిక అది నెరవేరింది అనే విధంగా కూడా ఆమె మాట్లాడుతూ ఒక వీడియో కూడా ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత రోజు సంబంధించినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆమెచారనే విధంగా కూడా పలుకుతుంది. అయితే ప్రస్తుతం ఆమె ట్రైన్ కింద పడి చనిపోవటానికి కారణాలు కూడా టీడీపీ వేధింపులే అనే విధంగా కూడా వాళ్ళు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ ఫొటోస్ ని రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం గీతాంజలి చనిపోవటం పైన మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన ఆనందం వ్యక్తం చేసి ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం మాట్లాడితేనే ఈ విధంగా ఒక మహిళను వేధిస్తారా అనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న గుంటూరు జీజీహెచ్ కి తీసుకొచ్చినటువంటి తర్వాత కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియా వింగ్ సంబంధించి ఉన్నటువంటి సజ్జల భార్గవ్ కూడా గీతాంజలి వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వెళ్ళనున్నారు. దాంతోపాటు తెనాలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ అంశం మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. అసలు టీడీపీ వేధింపులే తన కారణమా, లేకపోతే వేరే ఏదైనా ఉందా అనే దాని కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక టీడీపీ వేధింపులే కనుక కారణమైతే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకుంటామనే విధంగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించిన శ్రేణులు మాత్రం ఎవరైతే ఆమెను వేధించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ లేకపోతే డైరెక్ట్ గా వీడియోలు రిలీజ్ చేసి ఆమె తిట్టేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా మాత్రం వైసీపీ శ్రేణులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశం కొంత టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫేక్ ఫోటోలు అయినా ఉన్నాయి లేకపోతే కానీ సోషల్ మీడియాకి సంబంధించి అనేక పోస్టులు అయితే గీతాంజలికి సంబంధించిన విషయంలో బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా దీన్ని సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ సోషల్ మీడియాకి సంబంధించిన వచ్చినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు టీడీపీ శ్రేణులు కూడా. నిజంగా వాళ్ళే పోస్ట్ పెట్టారా లేకపోతే నిజంగా అది ఫేక్ పోస్టులు అనే దానిపైన కూడా టీడీపీ శ్రేణులు కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.